హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మనం ఒక సింపుల్ స్నాక్ ఐటెం రెడీ చేసేసుకుందాము. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ చల్ల చల్లని వాతావరణానికి ఈ స్నాక్ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి పెద్దలకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా పిల్లలు దీన్ని ఇలా సాస్లో డిప్ చేసుకొని తింటే ఇంకా వదిలిపెట్టరు, మిమ్మల్ని ఎప్పుడు ఇవే చేసి పెట్టమని అడుగుతారు. మరి అలాంటి ఈ స్నాక్ని మనం ఈరోజు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో రెడీ చేసేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. మరి ముందుగా 2 కప్పుల స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను ఈ కప్పుతో. దీంతో 1 కప్పును మనం మిక్సీ బౌల్లో వేసేసి కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ముందు ఇలా 1 కప్పుని మిక్సీ బౌల్లో వేసి వీటిని కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకుందాము. చూసారా, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని 1 బౌల్లో వేసేసుకున్నాము. 1 గిన్నె తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ని వేసేద్దాము స్వీట్ కార్న్ని. అలాగే 1 కప్పు స్వీట్ కార్న్ని గ్రైండ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకుని వీటిని ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చివే వేసేసుకున్నాము. అలాగే 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం కరివేపాకు సన్నగా ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా వేసేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొత్తిమీర 1 గుప్పెడు. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. నేను చిన్న స్పూన్తో 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే కారం కూడా 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే శనగపిండి 1 1/4 కప్పు వేసేసుకోండి. ఇందులో మనం తీసుకుంది 2 కప్పుల స్వీట్ కార్న్ కదా, 1 1/4 కప్పు సరిపోతుంది. కావాలంటే చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి చేతితో బాగా కలుపుకోండి. సరే కదా, మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకొని మనకి పొప్పడి వేయడానికి వీలు కుదిరేటట్టు ఉందా లేదా అన్నది చూసుకోండి. ఇలా కొంచెం కొంచెం వేయడానికి, లేదు మీకు కొంచెం పలుచగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి వేసుకోవచ్చు. నేను తీసుకున్నది అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టేసుకుందాం. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాము. సరే, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఒకటి వేసేసుకుందాము. ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ స్వీట్ కార్న్ ఫ్రై అవుతుంది కదా. ఇలా మీడియంలో పెట్టి కొంచెం అడ్డు ఇటు కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. 10 నిమిషాలు అయిపోయింది. మనకి స్వీట్ కార్న్ కుక్కోడానికి కూడా రెడీ అయిపోయింది. చూసారా, క్రిస్పీ క్రిస్పీగా మంచి కలర్లో ఫ్రై అయింది కదా. ఇంకా వీటిని తీసేసుకున్నాము. 1 బౌల్లోకి తీసుకొని మిగతావి కూడా ఇలాగే వేసేసుకొని అన్నీ 1 బౌల్లోకి తీసేసుకున్నాము. కదా, చాలా తక్కువ టైంలో మనం స్వీట్ కార్న్ పకోడీ రెడీ చేసేసుకున్నాం. చూసారా, కలర్ఫుల్గా క్రిస్పీగా చూడంగానే తినాలనిపించేస్తుందా మీకు కూడా? మరి లేట్ చేయకుండా చేసేసుకోండి మీరు కూడా. ఇలాగే సాయంత్రం పూట చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, మరి టేస్టీ టేస్టీగా ఇంట్లో మనం స్వీట్ కార్న్ పకోడీ రెడీ చేసేసుకున్నాము. ఇవి కూడా అప్పటికప్పుడు మనకి 5 నిమిషాల్లో ఈ పిండిని మనం కలిపి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం మనం రెస్టారెంట్కి వెళ్ళి తినినా కూడా ఈ టేస్ట్ రాదు, అంత టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ఈసారి స్వీట్ కార్న్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉడికించుకొని తినడం కన్నా ఇలా ఒకసారి పకోడా వేసుకొని తినేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీడియో మీ అందరికీ నచ్చింది కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు వచ్చేస్తాయి.